అర్చయామి దయాసింధో పాహి మాం శరణాగతం తాపత్రయ దవాగ్నౌ మాం దహ్యమానాం సదా విభో. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం, మనందరి యొక్క కొంగు బంగారమైనటువంటి వాడు మనందరినీ రక్షించడానికే తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి దివ్య అరిచావతార రూపంలో కటివరద హస్తాలతో 325 రోజులు 24 గంటలు అలానే నిలబడి కొన్ని వేల కోట్ల భక్తజనుల యొక్క కష్టములనన్నింటినీ కూడా కడతీర్చుతూ ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి శరణాగతి చేయడమే మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకే అర్చయామి దయా సింధో, మమ్మల్ని రక్షించడానికే అర్చావతారంలో వచ్చావు కదా. భగవంతుడికి పరరూపం ఉంటుంది, అది ఎవరికీ అర్థం కాదు. వ్యూహ రూపం ఉంటుంది, అది కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో లేదు. విభవ రూపము ఉంటుంది, అంటే మత్స్య కూర్మాది అవతారాలు, వాటిని మనం ఇప్పుడు చూడలేం అర్చావతారంలో తప్ప. మత్స్యావతారం ఇప్పుడున్నదా లేదుగా. పరవ్యూహ విభవ అంతర్యామి రూపం ఉన్నది, అంటే నీలో నాలో సర్వత్రా ఆయన వ్యాపించి ఉన్నాడు, కానీ లోపలే ఉంటాడు పరమాత్మ, అర్థం కాడు. పిలిస్తే పలకడు, వినపడడు, కనపడడు. ఏ ఇంద్రియము ద్వారా కూడా తానిక్కడున్నాడన్న విషయం మనం గ్రహించలేకపోతున్నాం. మన పక్కనే ఎవరైనా మనిషి కూర్చొని ఉంటే కనిపెట్టేస్తాం, దూరంగా ఎవరున్నారో కూడా చూస్తాం, ఎక్కడెక్కడో ఏమున్నాయో కూడా చూస్తాం, కానీ నాలోనే మనలోనే ఉన్న భగవంతుని మాత్రం చూడలేం. అదే మన యొక్క అజ్ఞానం. ఇది అంతర్యామి రూపం, అది కూడా అర్థం కాదు. ఈ పరవ్యూహ విభవ అంతర్యాములు అర్థం కావు కనుకని మనలాంటి అల్పజ్ఞానులకు అత్యంత సులువైనటువంటి మార్గంగా స్వామి అర్చావతార రూపంలో వచ్చాడు. ఆ అర్చావతార రూపమే తిరుమల దివ్యక్షేత్రంలో వేంచేసి ఉండదు. అందుకే కోరుతున్నాం అటువంటి అర్చావతారానికి అర్చయామి దయా సింధో, మాకోసమే వచ్చావు కనుక ఓ అర్చావతార రూపంలో ఉన్న ఓ గోవింద అని అర్చన చేస్తాం. అర్చయామి దయా సింధో పాహి మాం శరణాగతం, నిన్నే శరణాగతి చేస్తూ వచ్చినటువంటి శరణాగతులను పాహి మాం, నన్ను రక్షించవయ్యా. అర్చయామి దయా సింధో పాహి మాం శరణాగతం తాపత్రయదవాగ్నౌ మాం. నా పరిస్థితి ఏంటో తెలుసా, ఒక పెద్ద దావానలాగ్నిలో నేను కాలిపోతూ ఉన్నాను, ఉడికిపోతూ ఉన్నాను ప్రతినిత్యము కూడా. ఏమిటి గొప్ప దావానలాగ్ని అంటే తాపత్రయం, తాపత్రయ దావానలాగ్ని. ఈ తాపత్రయాలలో నేను పట్టి కొట్టుమిట్టాడిపోతూ ఉన్నాను, యా కాలిపోతూ ఉన్నాను, కనుక నన్ను రక్షించు. తాపత్రయ దవాగ్నౌ మాం దహ్యమానం సదా విభో. ఈ తాపత్రయం అనేటువంటి ఒక దావానల ఆజ్ఞలో దహ్యమానుడవుతూ కానిపోతూ ఉన్నటువంటి నన్ను నీ యొక్క చల్లని చూపులతో ఒక్కసారి చూసి ఆ వేడినంతా కూడా పోగొట్టి మంటలని చల్లార్పి ఈ తాపత్రయము నుండి నన్ను కాపాడి చక్కగా నీ సేవకుడిగా చేసుకోవయ్యా. నన్ను త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. నీ సేవకుడికి సేవకుడిగా, ఆ సేవకుడికి సేవకుడిగా, సేవకుడి సేవకుడి యొక్క సేవకుడిగానైనా ఒక్కసారి నన్ను అనుకో చాలు, ఈ తాపత్రయ దవాగ్నము నుండి నేను బయటపడతాను. కాబట్టి ఇటువంటి చక్కని కోరికని మనందరము కూడా మనసారా అనుకొని గోవిందుడికి శరణాగతి రూపకంగా మనందరం కూడా సమర్పణ చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ భగవత్ కైంకర్యంలో మన జీవితాన్ని చరితార్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని ఆనందదాయకంగా మనందరం కూడా గడుపుదాం.